తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కొడాలి నాని కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, తిరుమల దేవస్థానంలోకి అన్యమతస్థులు వెళ్లే ముందు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వడం సుమారు 100 సంవత్సరాల నుంచి ఉందన్నారు. అంతేకాక రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను కొడాలి నాని దెబ్బతీస్తున్నారని అన్నారు. అంతేకాక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన హెచ్చరించారు. ఆయన అందరినీ వదిలేసి సన్యాసం తీసుకుని దేశానికి ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దంపతులతో కలిసి దేవస్థానంకు రమ్మని చెప్పడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. వీటిపై కనీస అవగాహన లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాసా శ్రీనివాసులు హెచ్చరించారు. హిందూ సాంప్రదాయం మీద, హిందువుల మీద నమ్మకం లేని కొడాలి నాని బర్త్రఫ్ చేసి అలాగే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సైనికుడిలా మారి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. దేవస్థానం డిక్లర్ విషయాన్ని వైసీపీ నాయకులైనటువంటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, మా ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఎవరు, డిక్లరేషన్ ఎవరు అడిగారని చెప్పి ఒక రచన రేపి దాన్ని ఒక రాజకీయం చేయడం జరిగింది. దాన్ని సమర్థిస్తూ వాళ్ళ మంత్రి, ఈ రాజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి పౌర సరఫరాల సమాచార శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర్లు ఉరఫ్ నాని, డిక్లరేషన్ ఎవరు పెట్టారు, ఎవరిని అడిగి పెట్టారు, పెట్టే హక్కు మీకు ఏడుంది అని ప్రశ్నించడం జరిగింది. మంత్రి కొడాలి నానికి ఒకటే చెప్తున్నాం, డిక్లరేషన్ ఎవరు పెట్టారు, ఎవరిని అడిగి పెట్టారు, మీ తాతలు ముత్తాతలను పోయి అడిగేసిరండి. డిక్లరేషన్ అనేక 100 సంవత్సరాల నుండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్యమతస్థులు ఎవరైనా పోతే డిక్లరేషన్ ఇచ్చి పోవాలని చెప్పి 100 సంవత్సరాల క్రితం ఆ డిక్లరేషన్ పెట్టడం జరిగింది. అది తెలవకుండా మీరు మాట్లాడడం మా రాష్ట్రానికి మంత్రిగా ఉండడం సిగ్గుచేటు. అదేవిధంగా ఏదైతే రచ్చకిచ్చాడో, ఏదైతే రాజకీయం చేశారో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అదే తిరుమలకు పోయి హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మంత్రి కొడాలి నాని గారు నిన్న తిరుమలలోనే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎవరన్నా ఆయన ఏమన్నా భార్యలు తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టుకున్నాడా, యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నా భార్యలు తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టుకున్నారా, మొన్న అయోధ్యలో జరిగిన రామాలయంలో ఏమన్నా వాళ్ళ భార్యలతో కూర్చున్నారని ప్రశ్నించడం జరిగింది. అయ్యా కొడాలి నాని, హిందూ సాంప్రదాయాలు తెలవని, హిందూ పద్ధతులు తెలవని నువ్వు మంత్రిగా ఉండావంటే ఆంధ్రప్రదేశ్ లో మేము తలకాయ దించుకుని బతుకుతున్నాం. అయ్యా ఒకటే గుర్తు మీకు గుర్తు చేస్తున్నాం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరైనా సన్యాసం పుచ్చుకుంటే, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు మేము సన్యాసం తీసుకుంటాం, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం, మాకు ఎటువంటి వ్యామోహాలు లేవు, మాకు ఎటువంటి ఆస్తులు పడలేదని ఎవరైనా సన్యాసం తీసుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరయ్యా, మహానుభావుడ పడాలి నాని గారు వాళ్ళకు భార్యలు రారయ్యా, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెళ్ళయింది, ఆయనకి గౌరవ సతీమణి ఉంది, ఆయన ఏమన్నా సన్యాసం పుచ్చుకున్నాడా మాకు చెప్పండి. మేమేమడిగాం, సతీ సమేతంగా దేవాలయానికి రావాలని అడిగాం, అదేమన్నా తప్ప అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ తెలవకుండా నీ నోటికొచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ హిందూ దేవాలయాలని టార్గెట్ చేస్తూ, హిందూ రథాలను టార్గెట్ చేస్తూ, ఎవరైతే హిందూ విగ్రహాల చేతులు ఎరగొడతారు, ఎవరైతే రథాలను తగలబెడతారో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని కాపాడే విధంగా మాట్లాడే మీరు మా హిందూ ఓట్లతో గెలిచారు. ఈ రోజు మీరు అధికారంలో వచ్చారన్నా, 151 సీట్లు వచ్చిందన్నా, మా హిందువుల ఓట్లు ఇవ్వబట్టే ఈ రోజు మీకు అధికారం ఇచ్చారు. 151 సీట్లు ఎందుకు ఇచ్చారంటే దేశం కోసం, ధర్మం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని ఇచ్చాం. కానీ మీరు ఈ విధంగా హిందువుల మీద దాడులు చేయడం వినోలా, నువ్వు ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హిందూ సాంప్రదాయాల మీద, హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, హిందూ రథాల మీద ఎటువంటి నమ్మకం లేని నీవు వెంటనే అతన్ని, మంత్రి కొడాలి నాని గారిని వెంటనే మంత్రివర్గం నుంచి భద్రప్ చేయాలా, అదే విధంగా సీఎం గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారి ఎమ్మెల్యేను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో హిందువుల మీద, హిందూ ధర్మం మీద మీరు కానీ దాడి చేస్తే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లా తయారై మిమ్మల్ని గద్దెదించేదాకా నిద్రపోవని చెప్పి మేము తెలియజేస్తూ, వెంటనే నువ్వు రాజీనామా చేయాలని లేదా భద్రప్ చేయాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.